తెలంగాణలో ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు జిల్లా కేంద్రంలో భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచారు. పోలీసులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వైపు ఎవరిని అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్లు పరిశీలిస్తూ ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7 కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇక మేడ్చల్ జిల్లా కేసర మండల కేంద్రంలోని బోగారం గ్రామంలోని హోలీ మేరీ కళాశాలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, మేడ్చల్ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా బలగాలతో పహారా కాస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వైపు ఎవరిని రానివ్వకుండా చూసుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.